సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవీలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూస్తే టోటల్గా ఏపీ పీజీ సెట్ 2021కి సంబంధించి, ఏదైతే ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఏదైతే మనం ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందర మనకి ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన టెస్ట్ కోడ్ అనేది అయితే అడుగుతారు. అదేవిధంగా మీరు ఏ పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ కోర్సుకి సంబంధించిన ఎంట్రన్స్ రాస్తున్నారో దానికి ఒక టెక్స్ట్ కోడ్, అదేవిధంగా సెంటర్ కోడ్ అనేది అయితే కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ టూ కోడ్స్కి సంబంధించి లిస్ట్ అనేది అయితే కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో లింక్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి అఫీషియల్ వెబ్సైట్ మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనపడుతుంది కదా. సో ఫస్ట్ మనం ఫీ పేమెంట్ అనేది అయితే చేస్తాము. ఫీ పేమెంట్ చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ కానీ చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని మనకి సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా, మీరు అక్కడైతే పే చేయొచ్చు, సారీ చెక్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని కనపడుతుంది కదా. సో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కూడా ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా ఈ ఫోర్ స్టెప్స్ అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఫీ పేమెంట్ వచ్చేసేటప్పటికి మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన ఒక ఏదైతే డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీరు ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి. సో ఏదైతే ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతున్న ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మనం మ్యాండేటరీగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, సో డిగ్రీ ఆప్షన్ అనేది ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అయితే మీ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా డీటెయిల్స్ ఉంటే ఆ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ అయితే కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అయితే కూడా మీదే ఇవ్వండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ మీదే మీ ఫాదర్ది అనేది అయితే అడుగుతారు, అది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో అవే అయితే ఇవ్వండి. ఫర్దర్గా మనకి ఏమైనా అప్లికేషన్స్లో మిస్టేక్స్ లేదా కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కన్వేయర్కి మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి పెడితేనే వాళ్ళు యాక్సెప్ట్ అనేది అయితే చేస్తారు. అందుకోసమే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ అండ్ ఆర్ యూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మీరే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మీరు నెంబర్ ఆఫ్ కోర్సెస్, సో మీరు ఎన్ని కోర్సెస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేది అయితే కూడా వాళ్ళు అక్కడ అడుగుతారు. సో మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే మనకి ఓసీకి అయితే 850, సో బీసీకి అయితే 750, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 650, ఇట్లా ఆ ఫీజు రేట్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయం అయితే కూడా నేను చెప్పాను కదా, మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసే కోర్సును బట్టి ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ అనేది అయితే చూపిస్తారు. సో ఇదంతా కూడా మీరు ఫిల్ చేసేసిన తర్వాత కింద మనకి ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ అని కనపడుతుంది కదా, సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పాపప్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కన్ఫామ్ అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కన్ఫామ్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క డెబిట్ కార్డు లేకపోతే సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ ఆప్షన్స్ అన్నీ అయితే అడుగుతారు. సో మీరు అవంతా డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి మేక్ పేమెంట్ అనే దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రాసెస్ అయితే కూడా మీకు తెలుసు కదా, ఓటీపీ అయితే వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో దాని తర్వాత మీరు అక్కడ ఫీ పేమెంట్ అయితే కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే వస్తుంది. లేకపోతే మీరు ఒకవేళ స్టేటస్ కానీ చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే మళ్ళీ మీరు హోమ్ బటన్లోకి వెళ్ళిపోయి నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది కదా సెకండ్ ఆప్షన్, మీరు అక్కడ క్లిక్ చేసేసి సో ఫీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతారు, అవన్నీ ఎంటర్ చేసి మీరు ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ మన ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి, మీరు ఆ డీటెయిల్స్ అన్నీ అయితే కూడా జాగ్రత్తగా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అయితే ఫిల్ చేసుకోండి. సో మీ ఫస్ట్ మీ యొక్క ఫీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే అడుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క అయితే డిగ్రీకి ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కోర్స్ డీటెయిల్స్ పేయిడ్, అంటే మీరు ఏ కోర్స్కి ఫీ పేమెంట్ అనేది అయితే చేశారు దానికి సంబంధించిన మనకి కేటగిరీ అడుగుతారు, కోర్స్ అయితే కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్,
క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఇవన్నీ అయితే ఇచ్చేయండి. అదేవిధంగా మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కానీ ఉన్నట్టయితే మనకి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, క్యాప్ రిజర్వేషన్స్ ఇవి ఉంటాయి, మీరు అవైతేనా సెలెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఆర్ నో అయితే పెట్టండి. అదేవిధంగా ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అయితే, సో మీరు లోకల్ అంటే ఏపీలో స్టూడెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. అండ్ నాన్ మైనారిటీ మైనారిటీ, అదేవిధంగా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే అడుగుతారు. అదేవిధంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే, సో ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన పైన ఈడబ్ల్యూఎస్ సారీ ఈసీఎస్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, ఆ నెంబర్ అయితే కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇంకా ఎవరైనా తెచ్చుకోపోయినట్టయితే, సో ఈడబ్ల్యూఎస్ మనకి రిజర్వేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అయితే కూడా అప్లై చేసుకొని మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. మనకి ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు టైం అయితే ఉంది. సో ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అప్లై చేయాలి ఆ వీడియో అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్, మీ ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మీరు డిగ్రీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాల్సిందే. ఎగ్జాంపుల్ డిగ్రీ అయితే హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ బ్రాంచ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ కాలేజ్ అండ్ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ. సో మీరు చదువుతున్న కాలేజ్ అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీడియం ఏంటి, మీ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి చదివారు, అండ్ మీకు వచ్చిన సిజిపిఏ పర్సంటేజా, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్, ఇవన్నీ ఆప్షన్స్ అయితే అడుగుతారు. అవన్నీ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు, ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా అడుగుతారు, మీరు అవన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసేటప్పటికి మనకి అక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి, సో మీరు ఫిల్ చేసే మాట అయితే ఫిల్ చేసేయండి. అంటే మనకు అదర్ దాన్ డిగ్రీ కాకుండా మీకు ఇంకా ఏమన్నా మీరు చేస్తున్నట్టయితే మీరు అవైనా అక్కడైతే ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ మీ యొక్క స్టడీ డీటెయిల్స్ అయితే అడుగుతారు, 9th క్లాస్ నుండి మీరు డిగ్రీ వరకు ఎక్కడ చదివారు, ఫ్రమ్ అకాడమిక్ ఇయర్స్ అన్నీ, ఆ స్కూల్ బోర్డు, ప్లేస్, స్టేట్ ఆఫ్ స్టడీ అండ్ డిస్టిక్ అయితే అడుగుతారా, అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడతో మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే కూడా మనం ఇచ్చేస్తాము. నెక్స్ట్ మనకి ఫొటోస్ అండ్ సిగ్నేచర్స్ అయితే కూడా మనం ఇక్కడ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫోటో అండ్ ఏదైతే మీరు ఇక్కడ అప్లోడ్ చేసే ఫార్మాట్ అంతా కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఈ ఫార్మాట్లు అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేసేటప్పటికి ఏదైతే మనం ఆ సైన్ ఉండ ఫోటో స్కాన్ చేస్తాం కదా, అది 30 KB లోపల ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి పర్టికులర్గా డైమెన్షన్స్ అయితే కూడా మెన్షన్ చేశారు, ఫోటోగ్రాఫ్ వచ్చేసేటప్పటికి 50 KB సైజ్ అయితే ఉండాలి. సో మీరు సిగ్నేచర్ ఏ విధంగా పెడతారని చూస్తే, సో మామూలుగా ఒక వైట్ పేపర్ తీసుకొని సో పేజ్కి సెంటర్లో మీరు మీ సిగ్నేచర్ అయితే పెట్టేయండి. సో దాన్ని నీట్గా స్కాన్ చేసి క్రాప్ చేయండి, ఫోర్ సైడ్స్ నీట్గా, కొద్దిగా పర్టికులర్ డైమెన్షన్స్ అవసరం లేదు కానీ నీట్గా క్రాప్ చేసేయండి. దాన్ని పీడిఎఫ్ లేకపోతే జేపీజీ ఫార్మాట్లోకి మార్చేసి మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కూడా సో అంతే స్కాన్ చేయండి, నీట్గా ఫోర్ సైడ్స్ క్రాప్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్, సో ఇది వచ్చేటప్పటికి మెయిన్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. సో 3 సెంటర్స్ అయితే కూడా వీళ్ళు మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారు, సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్కి ఒకవేళ మీకు సెంటర్స్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పటికి మీకు ఫిల్ అయిపోయినట్టయితే అప్పుడు మీకు కేటగిరీ 2 ఏదైతే సెంటర్ 2, సెంటర్ 3 ఏదైతే మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్లోకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇవి ఎడిట్ చేయడానికి కుదరదు, మళ్ళీ సెంటర్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే కుదరదు ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత. సో ఆలోచించుకొని మీరు ఈ సెంటర్స్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇక్కడతో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీ పర్సనల్ డేటా, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేసేసినట్టు. సో ఇక్కడ డిక్లరేషన్ అని కనపడుతుంది కదా, సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి, సో ఇక్కడ సేవ్ అని ఉంటుంది, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సో మీరు ఏంటంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే డీటెయిల్స్ మనం అక్కడ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే కూడా మనకు ఒకసారి అక్కడ అంటే మనకి లిస్ట్ అనేది అయితే మళ్ళీ అంటే మనకి చూసుకొని సబ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ అన్నట్టు అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని మీరు సబ్మిట్ లేదా సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేసేస్తే అక్కడతో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కూడా సక్సెస్ఫుల్గా మనం సబ్మిట్ చేసేస్తామన్నమాట. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది, అంటే మన ఒక అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. సో మీరు ఈ ఐడిని స్క్రీన్ షాట్ లేదా ఒక బుక్లో కూడా రిఫరెన్స్, ఫీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అయితే కూడా రాసి పెట్టుకోండి. సో నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీరు క్లిక్ చేస్తే మనకి ఏంటంటే సో అప్లికేషన్ ప్రింట్అవుట్ ఆప్షన్కి అయితే డైరెక్ట్గా తీసుకువెళ్తుంది. సో మీరు అయితే ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. మీ యొక్క ఏపీపీజీసెట్ 2021కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ ఫోటో కింద మీ సిగ్నేచర్ కింద బార్
కోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏ కోర్స్కి మీరు అడ్మిషన్ అనేది తీసుకుంటున్నారు దానికి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసేటప్పటికి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అప్డేట్. సో ఇక్కడ మీరు ప్రింట్ అనేది డైరెక్ట్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేటప్పటికి టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కూడా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏదైతే ఎక్కువ శాతం స్టూడెంట్స్ అయితే కూడా PGCET ఏదైతే 2021కి సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే అడుగుతున్నారు. సో నేను వీటికి సంబంధించిన వీడియోస్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, అంతే మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.